ఈరోజు కుర్బానికా మీటతో మీకు కస్టర్డ్ ఈజీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినేది చేసి చూపిస్తాం 200 గ్రామ్స్ ఆప్రికాట్స్ తీసుకున్నామండి వీటిని ఒకసారి కడిగేశాను కడిగేసి ఈ వాటర్ పోసేసి ఒక 2-3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోద్దండి అంతే అండి ఇవి గింజలు లేనివి అన్నమాట గింజలు ఉన్నవైతే మనం నానబెట్టేసి గింజలు తీసుకోవాలి ఇలా నానబెట్టేసి తర్వాత ప్రొసీజర్ చూపిస్తాం 6-7 గంటలు నానియండి ఈ అప్రికెట్స్ ఇలా నానిని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుంటాం స్టవ్ మీద కొంచెం మందపాటి గిన్నె పెట్టుకొని దానిలో కొంచెం మందపాటి గిన్నె పెట్టండి నేనైతే ఏఎల్సి గిన్నె ఉంది పెడుతున్నాను ఏ గిన్నె అయినా పెట్టుకోండి కానీ కొంచెం మందంగా ఉన్నాయి పెట్టుకోండి కొంచెం వాటర్ తగ్గేటట్టు ఉండండి కొంచెం పోస్తాం ఇలా కొంచెం ఉడుకు పడతా ఉంది మనం కొంచెం మూత పెట్టుకుంటే అండి తొందరగా అవుతుంది ఆ కొంచెం ఉడికింతా ఉన్నప్పుడు కొంచెం ఉడకనే ఇచ్చిన తర్వాత వేస్తేనే బాగుంటుందండి అంత ధర కలిపేసుకొని మళ్ళీ కొంచెంసేపు మూత పెడదామండి సరిగ్గా 25 మినిట్స్ అయిందండి మనం నేను పెట్టి ఈ మీద ఇప్పుడు ఈ సూజీకి వచ్చిన తర్వాత మ్యాషర్తోటి కానీ లేకపోతే హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది హ్యాండ్ బ్లెండర్తో కానీ కొంచెం ఇలా చేసుకుంటే బాగుంటుందండి అటు శాంతం మిక్సీలో వేయొచ్చు కానీ మెత్తగా అయిపోతుంది అది మెత్తగా అయితే కూడా ఇది బాగోదు కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది ఇది కూడా లేదనుకోండి ఈ పప్పు గుత్తితోనైనా చేసేసుకోవచ్చు అండి ఎందుకంటే బాగానే ఉడికింది పంచదార కూడా పాకంలాగా వచ్చింది ఈ ఫ్రూట్ని నేను 40 ఇయర్స్ బ్యాక్ ఆంధ్రాలో మనం ఎవరో చూసి ఉండవు నేను 40 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఎవరు కూడా చూసి ఉండకపోవచ్చు మేము అల్జీరియా అనే కంట్రీ వెళ్ళామన్నమాట ఆ దేశంలో చెట్లకి చూడటం జరిగింది అబ్బో ఏంటి ఈ ఫ్రూట్ ఎంత అందంగా ఉంది రోడ్డు పక్కన రోడ్డుకి ఇరువైపులా ఉండే చెట్లు తోటలు మధ్యలో కారు వెళ్తున్నప్పుడు ఒకసారి ఆపి ఏంటి ఫ్రూట్ అని చూసాం అన్నమాట అలా కాయలు ఎరగ కాసేసి కింద పడినా సరే అక్కడ ఎవరూ పెద్దగా కొయ్యరండి తోటకి కాపలా వాళ్ళు లేరు అది మరీ విచిత్రంగా అనిపించింది మనకు ఒక జామకాయ కాస్తేనే పక్కన చుట్టుపక్కల కాపలా ఉండాలి కదా చెట్ల దగ్గర అలాంటిది ఇక్కడ ఎవ్వరూ లేరు అసలు ఇంత బాగా కాసి కింద రాలిపోతూ ఉండే అన్నమాట చాలా అసలు పచ్చికాయ అయితేనేమో చాలా పులుపు ఉంటుందండి ఆ దేశం అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంది అక్కడ ఏం దొరికాయి కాదు అవి తెచ్చి పప్పులో వేసాము ఒకరోజు అది మామిడికాయ పప్పులాగా ఉందన్నమాట ఏదో అసలు ఏ వస్తువులు దొరికాయి కాదండి అన్నీ ఇండియా నుంచి ఎన్నెన్ని పట్టుకెళ్తాం కొన్ని పట్టుకెళ్తాం ఇంకా అయ్యేదన్నమాట ఫ్రూట్ మాత్రం చాలా బాగుండేదండి అది ఆ ఫ్రూట్ని మాత్రం అక్కడే చూడటం ఆ రోజుల్లో చూడటం మరీ బాగుంది అదే మన దేశంలో అప్పుడు దొరికేది కాదు ఇలా మొత్తం అండి ఇలా చేసేసుకుని కొంచెం కొంచెం ఉన్నా పర్వాలేదు ఇంకొంచెం సేపు ఉంచుదామండి ఈ డ్రై ఫ్రూట్స్ షాప్లో అండి ఒక్కోసారి మీకు గింజలున్న కాయలు దొరుకుతాయన్నమాట ఆ గింజలున్న కాయలు తెచ్చుకుంటే నానబెట్టేసుకుని గింజ తీసేసుకుని చేసుకోవచ్చు కాకపోతే ఆ గింజలో కూడా పప్పు ఉండి బాదం పప్పులాగా ఉంటుందన్న విషయం మాకు చాలా సంవత్సరాలకు కానీ తెలియలే అక్కడ అల్జీరియాలో బోలుడి కాయలు తినేసి పడేస్తూ ఉండేవాళ్ళం అది చాలా మంచిదంట కూడా హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి లేండి కాయలు మాల్స్లోను అన్నిట్లో మోర్లు అన్ని చోట్ల దొరుకుతున్నాయి స్పెన్సర్స్లోను అప్పట్లో అంటే అది మనకి చాలా విచిత్రమైన పండు తర్వాత చాలా టేస్టీగా అసలు జ్యూస్ చాలా బాగుంటుందండి ఫ్రెష్ జ్యూస్ కానీ క్యానడ్ జ్యూస్ కానీ
చాలా బాగుంటుంది. ఈ కన్స్ట్ దీనిలోకి వచ్చిన తర్వాత ఇలా ఉంచుకున్నప్పుడు తీసేయటమండి. కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఇంకొంచెం టైం పడుతుంది అంతే. నేను 200 grams తీసుకున్నానండి. యాప్రికాట్స్ వచ్చి 200 grams, 100 grams మీకు షుగర్ వేసుకున్నాను. ఇంకొంచెం వేసుకుని మామూలుగా తినేయొచ్చు, కానీ ఇదేంటంటే మనం కస్టర్డ్లో వేస్తాం కాబట్టి కస్టర్డ్లోనూ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించుకోవాలి. జామ్ లాగా ఇదంతా ఇప్పుడు కొంచెం మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఉత్తదైనా తినొచ్చు అంతే అండి. ఇప్పుడు కస్టర్డ్ చేసుకుందాం అండి. ఇందాక కుర్బానీకి అమ్మేట చేసాం కదా, ఇప్పుడు కస్టర్డ్ చేసుకుంటానికి ముందు ఇలాగే పెద్ద ప్యాన్, వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 1 లీటర్ పాలు తీసుకుంటున్నాను. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలండి, అంటే కస్టర్డ్ అంటే టేస్ట్ ఉండాలి, తప్పదు. అది పిల్లలే ఎక్కువ తింటారు, డైట్ చేయనాడు తినేయొచ్చు. ఈ కస్టర్డ్ అండి కొంతమంది అది ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు చూడండి ఫ్యాట్ పైకి వచ్చింది, కొంతమంది పాలు పొంగు రాగానే కస్టర్డ్ పౌడేసి చేసేస్తారు, కొంతమంది కొంచెం మరగబెట్టి హాఫ్ పాలు అయిన తర్వాత చేస్తారు. హాఫ్ పాలు అయిన తర్వాత చేసింది బాగుంటుంది. నేను హాఫ్ పాలు అయ్యేటట్టే చేస్తాను, నా స్టైల్ అయితే అంతే. మీరు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం సగం మరిగిన తర్వాత అయితే బాగా వస్తుంది. మీకు ఈజీగా ఉండాలి, అంతసేపు ఎవరి నుంచి ఉంటారు అనుకున్నప్పుడు ఇలా ఒక గెరిటె వేసేసి సెగ పెట్టుకుని ఒక్క పొంగురానిచ్చండి, సెగ తగ్గించేసేసి మీరు పనులు పక్కన పొయ్యి మీద పక్కన వంటగదిలో పనులు చేసుకుంటా మధ్య మధ్యలో తిప్పుకుంటుంటే అసలు ఆ శ్రమ లేకుండా అయిపోద్ది కస్టర్డ్. అంతసేపు మనమేమి అక్కడ నిలబడాల్సిన పని లేదు, అంతే అండి. తిప్పుతూ ఉంటాను. ఒక పొంగు వచ్చినాయండి, ఇంక ఇప్పుడు సగ తగ్గిచ్చేయచ్చు. ఇప్పుడు వరకు పెద్ద సగ పెట్టుకుని ఇంకా మనం సగ తగ్గిచ్చేసి వేరే పనులు చేసుకుంటూ మధ్యలో తిప్పితే సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ వరకు ఉన్నాయి కదా పాలు, కొంచెం సగం వరకు వచ్చేస్తే అండి బాగా మరిగిపోయి చాలా టేస్ట్గా ఉంటుంది కస్టర్డ్. అప్పుడు కస్టర్డ్ పొడి తక్కువ పడుతుంది అన్నమాట. ఇంక ఇప్పుడు సగ సిమ్లో పెట్టేసండి, అలా వదిలేస్తే అది నెమ్మదిగా మనం తిప్పుకుంటుంటే సరిపోద్ది. ఈలోపు మనం కస్టర్డ్ పొడి తీసుకున్నామండి, పెద్ద చెంచాతోటి 3 చెంచాల పొడి తీసుకుని చల్లారిన పాలతోటి కలిపేసేసి రెడీగా చేసుకుంటే దానిలో పోసుకోవచ్చు అన్నమాట. మామూలుగా అయితే లీటర్ పాలకి ఇంక ఎక్కువ పడుతుందండి, ఇది మనం పాలు ఎక్కువ మరగబెడుతున్నాం కాబట్టి ఎక్కువ పట్టం అంతే. గడ్డలు లేకుండా చూసి కలిపేసుకుంటున్నాను, మొత్తం ఉండలు లేకుండా ఎక్కడ మళ్ళీ పోసేటప్పుడు కూడా అలాగే కలుపుకుంటే సరిపోతుంది. అలా మరుగుతున్నాయి, ఇంకా టైం పడుతుంది అన్నమాట. బాగా మరిగాయి పాలు, మీకు ఇక్కడ ఒక్క చోట మొత్తం ఇలా చుట్టూ గీకేశాను, కానీ ఇక్కడ ఒక్క చోట మాత్రం అలా ఉంచాను అన్నమాట మీకు గుర్తుగా మనం చూసుకోవడానికి వీలుగా. సగం వరకు వచ్చేసేయండి పాలు. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పంచదార వేస్తే మళ్ళీ కొంచెం వాటరీ అవుతుంది, పర్లేదు మళ్ళీ కొంచెం మరగబెడతాం అన్నమాట. ఏంటి కస్టర్డ్ ఏంటి ఇంతసేపు ఎంత ఈజీ అయిందని అనుకుంటా ఉండొచ్చు మీరు. కొంతమంది తెలియని వాళ్ళు ఉండి ఉంటారు, తర్వాత ఇలా పాలు ఇంతసేపు మరిగించి అందరూ చేయరు కాబట్టి తెలియని వాళ్ళకి తెలుస్తుందండి. ఆన్ చేయలేదు, ఈ పాలు కస్టర్డ్లో పోసినవి కలిపేస్తున్నామండి. 3 టేబుల్ స్పూన్స్ వేసాము పౌడరు, 100 grams పంచదార అండి, లీటర్ పాలు. చాలా థిక్గా అయిపోయిందండి, చాలా తొందరగా చాలా థిక్గా అయిపోయింది. ఇంకా ఈ చక్కదనం ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అంతే అండి, చాలా తక్కువ పొడి పడుతుంది, కానీ పాలు ఆల్రెడీ మరిగి మరిగి ఉన్నాయి కాబట్టి మంచి టేస్ట్ చాలా బాగుంటుందండి, రిచ్ టేస్ట్ వస్తుంది. దీనిలో చూడండి వెనీలా ఎసెన్స్ అన్నమాట,
ఒక నాలుగైదు చుక్కలు. ఆల్రెడీ వెనీలా ఫ్లేవర్ కస్టర్డే కానీ కొంచెం నాకు ఎందుకో స్మెల్ అంత ఆనట్ల అలా కలిపేసేసి ఈ కుర్బానీకా మేటాని ముందు చేసాం కదండి దాన్ని ఈ బౌల్లో అడుగున ఇలా సర్దుకుని తేండి ఇలా సర్దేసుకుని దీని మీద ఈ కస్టర్డ్ దీని మీద ఇలా వేసుకుని ఇలా అంతా ఈవెన్గా అండి మొత్తం ఇలా 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 స్ప్రెడ్ చేసేసుకుని నీట్గా. ఇంకొకటి కూడా నేను రెడీ చేశాను ఇలా కూడా అన్నమాట మొత్తం నీట్గా చేసేసి మళ్ళీ పైన కావాలనుకుంటే ఇంకొక లేయర్ కొంచెం డెకరేషన్కి ఇలా మొత్తం అంతా అండి రెండిట్లో సర్దాను చిన్నదానిలో కూడా. దీన్ని మళ్ళీ కాసేపు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగా సెట్ అవుతుందండి. దీని మీద కొంచెం క్రీమ్ పెడదామండి. ఇప్పుడైనా బాగానే ఉంటుందండి వేస్తే ఇంకొంచెం బాగుంటుంది పిల్లలకి తినటానికి. ఇది ఇంట్లో చేసిన క్రీమ్ అన్నమాట అందుకే కొంచెం అంత గట్టిగా రాలేదు. మామూలుగా అయితే మనం చెప్పినట్టు వింటది మామూలుగా బయట విప్పుడు క్రీమ్ తెచ్చుకుని దాన్ని బాగా చేస్తుంటే ఇంకా బాగా వచ్చేది. ఇప్పుడు బాదం వేస్తున్నానండి బాదం కొంచెం పిస్తా ఆపేసా కొంచెం దానిమ్మ గింజలండి కొంచెం అట్రాక్షన్గా అంతే అండి. దీన్ని ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి అంతే అండి. హ్యాపీగా తినేసే ఎంజాయ్ చేయొచ్చండి. మధ్యలో ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి కస్టర్డ్ పోసేది నేను లాస్ట్లో చూసుకున్నాను
అది కలిపేసి పోసేయటమే అదొక్కటే మిస్ అయ్యింది అదొక్కటి కొంచెం వ్యూయర్స్ అందరూ చూసుకోండి అంతే అండి.